విశాఖ ఎయిర్పోర్ట్ లో కంటైనర్ నుంచి వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటన మర్చిపోకముందే తాజాగా మరో కంటైనర్ కలకలం రేపుతోంది. ఈ కంటైనర్ ఏకంగా సీఎం నివాసంలోకి వెళ్లింది. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. తాడేపల్లి ఆఫీస్ కు కంటైనర్ ఎందుకు వచ్చింది? ఏం తీసుకొచ్చింది? వెళ్లాల్సిన రూట్లో కాకుండా మరో మార్గంలో ఎందుకు వెళ్ళింది? కంటైనర్ వివరాలు సెక్యూరిటీ దగ్గర ఎందుకు నమోదు కాలేదు? పోలీసులు ఎందుకు తనిఖీ చేయలేదంటూ అనుమానాలు గుప్పుమున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీసులో కంటైనర్ కహాని ఇంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు మంగళవారం మధ్యాహ్నం ఓ కంటైనర్ వాహనం వెళ్లింది. ఏపీ 16Z0363 నంబర్తో వచ్చిన ఈ వాహనంపై పోలీస్ స్టిక్కర్ ఉంది. ఇక క్యాంప్ ఆఫీస్కు వచ్చే దారిలో ప్రధాన రహదారి మెయిన్ గేట్ ఉంటుంది. వాహనంతో పాటు అందులో ఉన్న వారి వివరాలను నమోదు చేసుకుని గేటు దగ్గర అనుమతించి ముందున్న చెక్పోస్ట్ సిబ్బందికి చెబుతారు. మెయిన్ గేట్ నుంచి డివైడర్కు ఎడం వైపున ఈ వాహనాలు లోనికి వెళ్తాయి. మధ్యలో రెండో చెక్పోస్ట్ దగ్గర ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వివరాలు చెక్ చేస్తారు. అయితే మంగళవారం వచ్చిన కంటైనర్ ప్రధాన గేటు దగ్గర ఎడమవైపు రహదారిలో వెళ్ళింది. కానీ రెండో చెక్పోస్టుకు కాస్త ముందుగానే ఎడమవైపుకు కాకుండా కుడివైపు దారిలో మళ్లించి రాంగ్ రూట్లోనే క్యాంప్ ఆఫీస్కు వెళ్ళింది. అలా వెళ్లిన కంటైనర్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఎంట్రీ దగ్గర రివర్స్లో పార్క్ అయింది. దాదాపు గంట పాటు అక్కడే ఉంది. తర్వాత ఆ వాహనం వచ్చిన దారిలోనే వేగంగా బయటకు వెళ్ళిపోయింది. ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది? అన్ని వాహనాల మాదిరిగా ఎడమవైపు నుంచి కాకుండా రాంగ్ రూట్లో ఎందుకు వెళ్ళింది? సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు ఆపలేదు? ఇప్పుడు ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ ఇంటికి వెళ్లిన కంటైనర్పై లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. కంటైనర్లో ఏముంది? బ్రెజిల్ సరక మద్యంలో మిక్కిన వేల కోట్ల అంటూ ప్రశ్నించారు. లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా? లేకపోతే సెక్రటేరియట్లో ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? అసలు కంటైనర్ను ఎందుకు తనిఖీ చేయలేదో డీజీపీ సమాధానం చెబుతారా అంటూ ట్వీట్లో ప్రశ్నించారు. విపక్షాల వాహనాలను రోజుకు పలుమార్లు తనిఖీ చేసే పోలీసులు ఎన్నికల సమయంలో సీఎం నివాసానికి అనుమానాస్పద కంటైనర్ వెళితే సెర్చ్ చేశారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కంటైనర్లో ఫర్నిచర్ ఉందంటూ వైసీపీ మీడియా కలరింగులిస్తోందని పట్టాభివిమర్శించారు. కంటైనర్లో నోట్ల కట్టలను లోడ్ చేశారని ఆరోపించారు. ఎన్నికలలో పంపిణీ కోసమే తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బు వెళుతోందని, ఎవరికీ అనుమానం రాకుండా ఆర్టీసీ బస్సులలో తరలిస్తున్నారని చెప్పారు. చెందినటువంటి బండి పైన పోలీసు స్టిక్కర్ అంటించారు. అంటే ఎవడ ఆపకూడదు కదా, మళ్ళీ నోట్ల కట్టలు తరలిస్తా ఉన్నారు కదా. ఈ కంటైనర్ లో నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళినటువంటి కంటైనర్ లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్ గా నింపి దానిని బయటకు పంపించారు. ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది. ఆ బండిలో నుంచి ఫుల్గా కరెన్సీ కట్టలో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు. ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్తా ఉన్నా. ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్, అంటే క్యాష్ క్లర్క్ డిసి అంటారు, డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకువెళ్లి అక్కడ లెక్క పెడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని చెప్పండి. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ట్రక్లో నుంచి అట్టపెట్టెలు దిగాయా లేదా? నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి. అక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి ఈ కరెన్సీ కట్టలని తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆర్టీసీ